The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited. కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ధ్ వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు మీదున్నాడు. పాన్ ఇండియా సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కథకి ప్రాణం పోస్తూ ప్రేక్షకులకి మరింత గ్రాండ్ గా కంటెంట్ రీచ్ చేస్తున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన జైలర్, లియో, జవాన్ సినిమాల సక్సెస్ లలో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఒక కీ రోల్ పోషించింది. ఇక ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ దేవరకి కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా 500 కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకుని థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా మారిన ఈ బొమ్మ లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే అనిరుద్ధ్ సినిమా మ్యూజిక్ అంతా కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ చూసుకుని ఒక ట్వీట్ చేస్తూ ఉంటాడు. సినిమా హిట్ అవుతుంది అనిపిస్తే బ్లాక్ బస్టర్ బొమ్మ అనే సింబాలిక్ ట్వీట్ చేస్తాడు. అలా ట్వీట్ చేస్తాడంటే సినిమా సక్సెస్ గ్యారంటీ అనే అభిప్రాయం ఇండస్ట్రీతో పాటు పబ్లిక్ లో కూడా ఉంది. దేవరా మూవీ సక్సెస్ తర్వాత సుమా ఇంటర్వ్యూలో కొరటాల సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. జైలర్, లియో, జవాన్, దేవరా సినిమాల విషయంలో అనిరుద్ధ్ ప్రొడక్షనే నిజమైంది. ఈ సినిమాలు కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా వెట్టయానికి కూడా అనిరుద్ధ్ బ్లాక్ బాస్టర్ అని చెబుతూ తన స్టైల్లో ట్వీట్ చేశాడు. అయితే ఈ మూవీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న వెట్టయాన్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ కలెక్షన్స్ కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. జైలర్ లాంటి సక్సెస్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ మూవీని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ మాత్రం పూర్తిగా ప్రేక్షకులని నిరాశపరిచాడు. జై భీమ్ తరహాలో పూర్తిగా సోషల్ కాన్సెప్ట్ తో రియలిస్టిక్ గా కథని చెప్పలేదు. అలా అని పూర్తిగా రజనీకాంత్ ఇమేజ్ కి సరిపోయే మాస్ అండ్ కమర్షియల్ ఎలివేషన్స్ తో కూడా మూవీ చేయలేదు. మధ్య రకంగా ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమా విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ ప్రభావం కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిసారిగా వెట్టయాన్ మూవీ విషయంలో అనిరుద్ధ్ అంచనాలు తప్పయ్యాయనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.